जगन्मोहिनी चेन्नकेशव स्वामी देवालयम रियाली आत्रेयपुरम रियाली डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला आत्रेयपुरम मंडलंलोनी ग्रामम इदी मंडल केंद्रम आत्रेयपुरम नुंडी 8 किलोमीटर्ल दूरंलोनु समीप पट्टणमैन राजमहेंद्रवरं नुंडी 30 किलोमीटर्ल दूरंलोनु उंदी। ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది। ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవస్వామి శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి వారు ర్యాలీ ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండటం। ఇక్కడ జగన్మోహిని చెన్నకేశవస్వామి ఆలయం ఉంది। ఈ గుడిని మంటచోళ మహారాజు కట్టించాడని చెబుతారు। ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవ స్వామి శంఖం చక్రం గద పద్మం ధరించిన నాలుగు చేతులు ఉన్నాయి। వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంది। అత్తంగా జగన్మోహిని వలే కళ్ళు చెదిరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది। ఆమె సిగ ఆభరణాలు కాక తొడ వైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడా సహజంగా అలరారుతుంటుంది। స్వామి పాదాల చెంత నిత్యం జలం ఊరుతుంది। తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది। విష్ణుదేవుని పాదాల దగ్గరే కదా గంగ పుట్టింది। ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు శ్రీదేవి భూదేవి గంగ గరుత్మంతుడు చెక్కబడ్డారు। దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచి ఇచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తి ఏనని మరచి ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంట పడి పరిగెత్తాడట। ఆమె ఇక్కడి వరకు వచ్చి జగన్మోహిని చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని ఇక్కడి జనం వాడుకగా చెబుతుంటారు। మూల విరాట్టు ముందు భాగం కేశవ స్వామి వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంటుంది। స్వామి పాదాల చెంత నిత్యం జలం ఊరుతూ ఉంటుంది। ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి నారదుడు తుంబుర రంభ ఊర్వశి కిన్నెర కింపురుష గోవర్ధన గిరీశుడైన శ్రీకృష్ణుని ఆదిశేషుని గరుడుని గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళా చాతుర్యం ప్రకటితమై ఉంటుంది। 5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం। ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది। విగ్రహము ముందు వైపు విష్ణువు కేశవస్వామి వెనుక వైపు జగన్మోహిని రూపంలోనూ ఉన్నాడు। ఈ ఆలయాన్ని బదలీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది। ఈ ఆలయాన్ని సందర్శించిన పూజలు జరిపిన వారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది। మంత్రులు ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు। ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజారులు చమత్కరిస్తుంటారు। శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మథన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానములు పోరాడుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు। జగన్మోహిని అవతార సమయంలో మహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు। మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కింద పడుతుంది। ఈ పుష్పం కింద పడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలీ। ర్యాలీ అంటే పడటం అని అర్థం అని చెబుతారు। 11వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటికి చోళ మహారాజు విక్రమదేవుడు వేటకై వచ్చి అలసి ఒక పెద్ద పొన్న చెట్టు కింద సేద తీరి నిద్రపోతాడు। శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశంలోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని పలుకుతాడు। ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని తవ్వించగా జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడుతుంది। అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు।
1936వ సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి. అమృతం పంచిన తరువాత మోహిని విష్ణుమూర్తిని శివుడు మోహిస్తాడు. అతని నుంచి తప్పించుకునేందుకు మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందట. ఆ వేగం వల్ల రథం శీల రాలి పడటంతో జగన్మోహనుడుగా అక్కడే విలిశాడట. ఎదుటి వైపుగా స్వామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విష్ణు పాదోద్భవీం గంగా. ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, వెనుక వైపు ఇవేవీ కనిపించకుండా రెండు చేతులు చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పైపాదమునకు కొద్దిగా పైభాగాన మచ్చ ఉంటాయి. ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెబుతారు. అసలే నల్లని సాలగ్రామ విగ్రహం శిలలో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది, అద్భుతమైనది. బహుశా ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్య పూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు వెనుకవైపు కూడా యథావిధిగా జరుగుతాయి.